మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ విద్య ఆసుపత్రిలో వర్ణిక అనే 6 సంవత్సరాల పాపకు పిత్తాశయంలో రాళ్ళు తొలగించడం జరిగిందని లాప్రోస్కోపిక్ సర్జన్ ఉప్పల్ బ్రాంచ్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దాసారపు శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ దంపతులకు తమ కూతురు కడుపు నొప్పితో బాధపడుతోందని దీంతో తనను సంప్రదించారని వారు పేర్కొన్నారు. ఇక వారి నుంచి ఎలాంటి రుసుము తీసుకోకుండా ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరిగిందని వివరాలను వెల్లడించారు. కాగా డాక్టర్కు వారి బృందానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. హాస్పిటల్లో వర్ణిక అనే ఒక 6 ఏళ్ల పసిపాపకి లాప్రోస్కోపీ అంటే కీహోల్ విధానం ద్వారా పిత్తాశయంలో రాళ్ళను తొలగించి ఒక అరుదైన ఆపరేషన్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ పాప పూర్వం కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా జ్యోతినగర్ అనే ప్రాంతానికి చెందిన సంపత్ సోని అనే దంపతుల ప్రథమ కూతురు. ఈ పాపకి గత వారం 10 రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడుతూ ఉండగా స్థానిక కరీంనగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పిల్లల వైద్యునికి చూపించగా స్కానింగ్ చేసి జాండీస్ ఉంది, పాపకి పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయని నిర్ధారించి ఈ ఆపరేషన్ పసిపిల్లలకి ఇక్కడ చేయలేమని చెప్పి వాళ్ళు హైదరాబాద్కి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి సూచించగా నాకు పరిచయస్తుల ద్వారా ఈ పాప మా హాస్పిటల్లో చేరడం జరిగింది. ఈ పాపకి మొట్టమొదటిసారిగా గట్కేసర్ పట్టణంలో నేను ఇకీహోల్ పద్ధతి ద్వారా ఈ పాపకి పిత్తాశయంని, అందులో ఉన్న రాళ్ళను కూడా ఒక 2 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా పాపని కాపాడడం జరిగింది. ఇటువంటి అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ పిత్తాశయంలో రాళ్ళు అనేటివి పెద్దలకి సర్వసాధారణం అయినప్పటికీ కూడా పిల్లల్లో, మరి ఇంత చిన్న పిల్లల్లో రావడం అనేది చాలా అసాధారణం. ఇటువంటి ఆపరేషన్లు జనరల్గా హైదరాబాద్లోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహించబడతాయి. కానీ ఇక్కడ ఈ పాప తల్లిదండ్రులు నిరుపేదలు అవటం మూలాన నేను ఆ పాపను ఇక్కడ చేర్పించుకొని స్వల్ప ఖర్చుతోటి హాస్పిటల్లో వర్ణిక అనే ఒక 6 ఏళ్ల పసిపాపకి